ಕೇಳಕ್ಕ? ಏಮಿಟಕ್ಕ ಮಾತಾಡ್ರೆ? ಈ ಮನುಷ್ಯ ಸಹವಾಸ ಹೊಂದನಿ, ದೇವ್ರ ದಗ್ಗರಿಗೆ ಹೇಳಿಪೋಯಣಮ್ಮ. ಅಕ್ಕ, ಅಕ್ಕ ಏಟ್ಸಿ ಎಂ ಪ್ರಯೋಜನ, ರುಣನ್ ತೀರಿಂದಿ ಪೋಯಾಡು. ಲಕ್ಷ್ಮಿ, ಪೊದ್ದಕ್ಕೆ ನಾ ಬೆಳ್ಳಿ ವಂಟ ಬಂದು ಚೂಡಮ್ಮ. ಇನ್ ರೋಜುಲು వారు నా చేతి వంట తిన్నారు. ఇప్పుడున్న 4 రోజులు మంజు చేస్తున్నలే నాన్న. పదమ్మా నాయనా. కూరలాంది బాగుందా? నేను చేసింది ఇంకా కట్టించినా ఉత్తమ. అయితే అన్న కలుపు ఫుల్ సడిస్తాను. పులిసెలాగుతావా? ఇది ఇంకా బాగుంది మంజు. పులిసలోకి ఇంకా సనం వడ్డిస్తా. వద్దు, ఏడు బాగా సిగ్గుపడతా. ఫోన్ చేయడానికి సిగ్గెందుకు మంజు? అయినా నువ్వు వడ్డించిందంతా తినడానికి ఏమైనా కడుపా చెరువ? అదేం కాదులే, అక్క వడ్డిస్తే గాని తినమనుకుంటా. వడ్డించమన్నా? వద్దులే, నువ్వే వడ్డించు. నీ ఇష్టం వచ్చినంత వడ్డించు. రా మంజు, రా. అక్కయ్యకి నీకు పరోటించులో పక్కేశాను, వెళ్ళి పడుకోబావా. పడవటిలోనా? అక్కడ గాలి రాదమ్మా, ఇక్కడే చల్లగా హాయిగా ఉంటుంది. నువ్వు వెళ్ళి పడుకో బావా. మంజు, నీకు నిద్ర రావడం లేదు? లేదు. నువ్వింకా అప్పటి చిన్నపిల్లగానే ఉన్నావు. రేపు పెళ్ళైతే చేసుకున్నవాడు ఏం కావాలి? తెల్లవాళ్ళు కథలు చెప్తూ కూర్చోవాలి. చెప్పు బావా. సరే, అనగనగా ఉత్తారపాదుడు అనే ఒక రాజు, ఆ రాజుకు సుమతి సురుచి అనే ఇద్దరు భార్య. ఇద్దరికీ ఇద్దరు కొడుకులు. చిన్న భార్య సురుచి కొడుకు ధ్రువుడు. ఒకనాడు ధ్రువుడు రాజుగారు నిండు కొలువులో ఉండగా సభకు వెళ్ళాడు. అప్పుడు తండ్రి చూచి ధ్రువుణ్ణి దగ్గరకు పిలిచి తొడపై కూర్చోబెట్టుకున్నాడు. ఏమ్మా, నువ్వు ఇంకా పడుకోలేదా? లేదు నాన్న, నాకు నిద్ర రావడం లేదు. చూడమ్మా, గర్భశోకం భరించరానిదే, కానీ ఎంతకాలం? దానికి ఒక అంతం ఉండాలిగా. ఉంది నాన్న, నా దుఃఖానికి ఒక అంతం ఉంది, కానీ దానికి మీ సహాయం కావాలి. ఏం కావాలో చెప్పమ్మా, నీ సుఖం కోసం ఏం చేయమన్నా చేస్తా. నిజంగానా? అదేమిటమ్మా అలా అడుగుతావు? నాకున్నది మీరిద్దరు, మీ ఇద్దరు సుఖం తప్ప నేను కోరుకున్నది వేరే ఉంటుంది. నాన్న, మీరిద్దరూ సుఖంగా ఉండే మార్గం చెప్తాను, చేస్తారా? చెప్పమ్మా. మంజుని, మంజుని, మంజుని మా వారికి ఇచ్చి పెళ్లి చేయండి. లక్ష్మి, మంజుని గోరాకిచ్చి పెళ్లి చేయమంటావా? నువ్వు బ్రతికుండగా అతనికి రెండో పెళ్ళా? నేను బ్రతికుంటే చచ్చిన దాంతో. ఎందుకమ్మా అంత మాట్లాడతావు? నిజం నాన్న, పిట్టు పోయిన దగ్గర నుంచి నేను పిచ్చిదాన్ని అయిపోయాను. నా మతి మతిలే ఉండడం లేదు. నేనేం మాట్లాడతానో, ఏం చేస్తానో, నా మూలంగా వారు బాధపడిపోతున్నారు. వారిని సుఖపెట్టలేకపోగా కనీసం పరిచర్యలు కూడా చేయలేకపోతున్నాను. అందుకే నాన్న, వారి కోసం, వారి సుఖం కోసం. లక్ష్మి, నువ్వు వెన్నన్నా చెప్పమ్మా, నా మనసు దీనికి అంగీకరించడం లేదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోలేను, వీల్లేదు. ఇది జరగటానికి వీల్లేదు. ఏమిటన్నా వీల్లేదంటున్నారు? విన్నావా అక్క, ఏముంటుందో విన్నావా? తన ఆత్మశాంతి కోసం, తన భర్త సుఖం కోసం నీ సుఖాన్ని, నీ భవిష్యత్తుని త్యాగం చేయమంటుందమ్మా. అంటే? అంటే నిన్ను గోరాకిచ్చి పెళ్లి చేయాలి. అక్క, నువ్వేనా, నువ్వేనా ఈ మాట అంటున్నది? అవునమ్మా, నేనే, నేనే మనసారా ఈ మాట అంటున్నాను. మంజు, ఇది త్యాగమే, అడగరాని త్యాగమే, కానీ నా గుండె మంట చల్లారడానికి, కూలిపోతున్న నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదమ్మా. అందుకే నిన్నే భిక్ష అడుగుతున్నాను చెల్లి. మంజు, ఆలోచించమ్మా. ఆడపిల్లై పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుని ఏదో ఒక ఇంటికి వెళ్ళాలిగా. అది నా ఇల్లే అయితే తప్ప, ఒక గడపను పుట్టాం, ఒక రక్తాన్ని పంచుకున్నాం. ఇప్పుడు ఒక గడప తొక్కి ఒక కాపురాన్ని పంచుకుంటాం. మంచు, నువ్వు ఎక్కడా చెల్లెలివే, ఎక్కడా చెల్లెలివే. కాస్త గొప్ప మనసు చేసి ఆలోచించమ్మా, నా కోసం, నా సంతోషం కోసం. అక్క, ఇది నీకు నిజంగా సంతోషమా? అంతకన్నా సంతోషం నాకు వేరే ఇంకేది లేదమ్మా. నేను బావని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావా? తప్పకుండా ఉంటాను.
అయితే ఈ పెళ్లి కొప్పుకుంటాను. మంజు, నీకు మతిపోయిందా అమ్మా? నాన్న, అక్క నాకు వట్టి అక్కే కాదు, అమ్మ కూడా. అమ్మ లేని నన్ను అమ్మ నా ప్రేమించింది, పెద్ద చేసింది. ఒక తల్లి కడుపున పుట్టాం, ఒక ఇంట్లో పెరిగాం. ఇప్పుడు అక్క కోరేది కూడా అది, తనింట్లో తనకు జతగా ఉండమని కోరుతుంది. అమ్మా, కాదనలేదు నాన్న, మీ తల్లి కోరిక కాదనలేదు, మీరు కాదనకండి. ఎవరికి ఎక్కడ రాసి పెట్టింది ఎవరికి తెలుసు, అంత దైవశక్తి. పంచు, నా కోరిక కఠినమైనదైనా నీ మనసు వెళ్ళలాంటిది కనుక అంగీకరించావు. ప్రపంచానికి నువ్వు నాకు సవతివి, కానీ నాకు మాత్రం నా కాపురాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవు, నా ఇంటి మహాలక్ష్మివి. అది సరేనమ్మా లక్ష్మి, నువ్వు అడిగావు, ఈ పిచ్చిది ఒప్పుకున్నది. మరి ఘోరా సంగతి ఏంటమ్మా? వారి సంగతి నాకు వదిలేయండి నాన్న, నేను ఒప్పిస్తానుగా. ఏమండి? లక్ష్మి, ఎన్నాళ్ళైంది నీ నవ్వు మొహం చూసి? ఇంకెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటానండి. అలాగా, ఏమిటో విశేషం? ఏం లేదండి, మన మంజుకి పెళ్ళి. ఓహో, చాలా సంతోషం. వరుడెవరు? ఇంకెవరు, మీరే. పాండురంగడి మీద ఉట్టేశాను, మర్చిపోకండి. ఏమి ఏకే పరీక్ష, ఏమి నీ సంకల్పం? ధ్రువంతే ధ్రువంతే బృహస్పతి ధ్రువం ధ్రువం గౌరేత్రే రజిత్రువిణే భూతి సావిత్రే దశరస్వతి చురభి లక్ష్మి కోరికను కాదనలేక తాను సుఖపడుతుందని ఆశతో మంజును కూడా నీకే ఇచ్చి పెళ్లి చేశాను. నాకిద్దరు రెండు కళ్ళు, ఒక కంటికి వెన్న, మరొక కంటికి సున్నం కాకూడదు. ఇద్దరిని సమానంగా చూసుకో. ఏమాత్రం భేదభావం చూపించినా నీ పాండురంగన మీద ఒట్టు. ఏమిటి నేను అలా చూస్తున్నావు? ఏం లేదు, అలా అని నాకు ప్రమాణం చెయ్యి. మంజు, ఈనాడు నీ సంసార జీవితం ప్రారంభమవుతుంది. ఇది తొలిరేయ్, నీ భవిష్యత్తు నిర్ణయించేది ఇదే. దీన్ని నీ సుఖ సంతోషాలకు పునాదిగా తీర్చిదిద్దుకోవడం నీ చేతుల్లో ఉంది. నీకు తెలుసుగా, మీ బావగారు పరమ భక్తులు, సదా పాండురంగడి ధ్యానం తప్ప వేరే ధ్యాస ఉండదు. ఆయన మనసు నీ వైపు మళ్లించు, ఆ పాండురంగని మరిపించు, అప్పుడే నీ సంసారం సఫలమవుతుంది, మన ఇద్దరు బ్రతుకులు బాగుపడతాయి. ఏమ్మా, అర్థమైందా? నేను చెప్పినట్టు చేస్తావుగా. ఈ భౌతిక శరీరానికి ఘోరాని పేరు
అలా అమ్మో భర్తలు పేరు పెట్టి పిలవడమే తప్పు. పోనీ ఒకరినొకరు ఎలా పిలుచుకోవాలో తర్వాత మాట్లాడుకుందాం. ముందు పాలు తీసుకో. అలా ఉంచు. నా చేతులతో నేనే తాగించాలి. వద్దు మంజు. అలా ఉంచు, తర్వాత తీసుకుంటాను. చూడు నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. సరే నువ్వే ఇక్కడ పడుకో, నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను.